ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కులికి పడుతున్నా కర్తమతలు 5 రోజుల ప్రత్యేక సమావేశం అనగానే వారికి ఎందుకు గుబులు పుడుతున్నది ఎందుకు దర్చుకుంటున్నారు ఎటువంటి ఎజెండా ఇంకా తెర మీదకి రాకముందే ఈ అంశాలు చర్చిస్తారనే విషయం తేలక ముందే జమిలి ఎన్నికలను ఊహించుకొని లేదా ఇంకా రకరకాలైనటువంటి ఊహగానంలో ఎందుకు అంత అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకు మీరు గుబులు చెందుతున్నారో ఇవాల ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ఇవాల నరేంద్ర మోడీ గారిని వారి విధానాలను అభివృద్ధిని పేదల సంక్షేమాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక దొడిదారిన ఒక కూటమి పేరు మీద కుల పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ప్రజలచే తిరస్కరింపబడ్డ పార్టీలు ఏకమై 3 సార్లు సమావేశాలు పెట్టుకున్నారు నాయకుడు తీర్చలేదు మీ ఎజెండాలో తీర్చుకోలేకపోయారు కనీసం మీరు 3 సమావేశాలు చేసిన తీర్మానాలు ఏంటో ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు మోడీకి హటావ్ బస్ అది తప్పితే రెండో నినాదం లేదు మీ లొసుగులు లోపాలన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఇవాల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జమిలి ఎన్నికల వల్ల దక్షిణాది ఉనికి కోల్పోతుందని లేదా మోడీ దేశానికి అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ మొత్తం దేశాన్ని ఏలాలనేటువంటి కుట్రలు జరుపుతున్నదని చెప్పి ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీలో ఉన్నటువంటి అబద్ధత భావం మోడీ చరిస్మా మోడీ అభివృద్ధి ఎజెండా మోడీ ప్రో పూర్ పాలసీస్ మీ రాహుల్ గాంధీ నక్కకు నగలో కొనుకున్న తేడా ఎదుర్కోలేకపోతున్నాడని ఎదిరించలేకపోతున్నాడని చెప్పి కొత్త భాషాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటీ వేస్తే విస్తారంగా చర్చలు చెప్తారు పార్లమెంట్ లో ఆ కమిటీ అందించేటువంటి సూచనలు అన్ని పార్టీలతో చర్చ జరిగే అవకాశం ఉంది ఆ కమిటీ నివేదికకే 6 నెలలు సమయం పడుతుందని చెప్తే ముందస్తని చెప్పి వాయిదా అని చెప్పి రకరకాలైనటువంటి ఊహాగానంతో ఈ పార్టీని కొట్టుమిట్టాడుతూ మీలో ఉన్నటువంటి అబద్ధతా భావాన్ని ఈ రోజు చెప్పకనే మీరు చెప్తా ఉన్నారు నేను సూటిగడుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 సార్లు జరిగిన ఎన్నికలు 1952 57 62 67 అంటే ఆనాడు మరి మీ ఉనికిని కాపాడుకోవడానికే జమిని ఎన్నికలు నిర్వహించారా లేదా నెహ్రూ పెత్తందారి లేదా నెహ్రూ యొక్క నాయకత్వాన్ని కొనసాగించడానికే ఆనాడు మీరు ఆ జమిని ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం నిర్వహించిందా దక్షిణాది ఉత్తరాది అనేటువంటి విభజన ఆనాడు 4 పర్యాయాలు జమిలి ఎన్నిక జరిగినప్పుడు లేనిది ఇవాళ ఎందుకు ఆ అంశం తెర మీదకి వస్తుంది మరి అంటే ఒక దేశంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా లేదా కోటి మంది సిబ్బంది భద్రత పేరు మీద ఎన్నికల నిర్వహణ పేరు మీద దుబారా ఖర్చులు కాకుండా ప్రజల యొక్క విలువైన సమయాన్ని మరి కాపాడేదానికి మొన్న ఎన్నికలే 10,000 కోట్ల లోక్సభ ఎన్నికలు అధికారికంగా జరిగినాయని లెక్కలు తెలుస్తూ ఉన్నాయి పరోక్షంగా కొన్ని వేల కోట్లు తడతడకు ఈ ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు రావడం సబబు కాదనేటువంటి ప్రతిపాదన మోదీ గారు తీసుకొస్తే లా కమిషన్ సైతం కూడా అంతకుముందు సిఫార్సు చేస్తే ఇవాళ నిపుణులతో కమిటీ వేస్తే ఆ కమిటీని కూడా ఇవాళ మీరు ఆ సభ్యులను విమర్శిస్తున్నారు ఇవాళ మీ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధీర రంజన్ చౌదరికి అవకాశం ఇస్తే ఎందుకు మీరు పారిపోతా ఉన్నారు కలుపుకుంటే ఇవాళ అందులో ఉండమని పారిపోవడం లేకపోతే మమ్మల్ని విస్మరించారని చెప్పి ఇది మీ దివాలు కోరుతనానికి ఇది స్పష్టం చేస్తూ ఉన్నది.